ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భోజనం చేసిన తర్వాత చివరిలో పెరుగుతో తింటేనే భోజనం చేసిన ఫీలింగ్, అసంతృప్తి మనకు కలుగుతుంది. పెరుగు తినకపోతే వేడి చేస్తుందని, పెరుగు తినకపోతే ఆ పొట్టలో ఆ ఉడుకు కానీ వేడి కానీ తగ్గదని, లేకపోతే మంటలు కలుగుతాయని, లేదా మోషన్లో బ్లడ్ పడి మోషన్ గట్టిపడుతుందని, వేడి చేస్తుందని, ఇట్లాంటి ఫీలింగ్స్ అందరిలో ఉంటాయి. కానీ పెరుగు అనేది లంచ్లో అందరూ తినొచ్చు అనేది అందరికీ తెలుసు. ఆ పెరుగుని లంచ్లో అందరూ ఉపయోగిస్తుంటారు. కానీ ఎవరూ కూడా లంచ్లో పెరుగేసుకోవద్దని నిషేధం చెప్పలేదు. కానీ డిన్నర్లో పెరుగు తినకూడదని చాలామంది పెద్దలు ఎక్కువగా రిపీటెడ్గా చెప్తూ ఉంటారు. మరి ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా? నేను కూడా పెరుగు తినొచ్చు అని చెప్తాను. మజ్జిగ పోసుకునే బదులు పూర్వం రోజుల్లో పెరుగు ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ మంది ఉండటం వల్ల మజ్జిగ చేసేస్తే తక్కువ పెరుగుతో ఎక్కువ మందికి మజ్జిగ అయి సమాధానం చెప్తుందన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో అది ఇబ్బంది లేదు కాబట్టి పెరుగు వాడుకోండి అంటాను. కానీ రెండు రకాల ఇబ్బందులు ఉన్నవారు డిన్నర్లో పెరుగు తినకుండా ఉంటే మంచిదనేది శాస్త్రీయంగా ఉందన్నమాట. అది మొట్టమొదటి వారు, ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే గొంతులో కఫము కానీ శ్లేష్మాలు కానీ, అలాగే కొంతమందికి ఉదయం పూట దగ్గు కానీ లేకపోతే తెల్లవారుజాము వాతావరణానికి పిల్లికూతల్లాగా వస్తుంటాయి గాలి కొద్దిగా చల్లగా ఉండేసరికి, ఇలాంటి శ్లేష్మతత్వం ఉన్నవారికి డిన్నర్లో పెరుగు అనేది వాడకుండా ఉంటే మంచిది. మ్యూకస్ ప్రొడక్షన్ని పెరుగు పెంచుతుంది అనేది ఉంది. కాబట్టి ఆస్తమా ఉన్నవారికి, బ్రాంకైటిస్ ఉన్నవారికి, అలాగే ఉదయం పూట రొంపలు ఎక్కువ ఉండి దగ్గు వచ్చి లేకపోతే శ్లేష్మం లేకపోతే కఫం ఎక్కువ ఉయ్యాల్సి వస్తుంది, ఇలాంటి వారందరికీ పెరుగు మానేయటం డిన్నర్లో మంచిది. రెండవది, ఉదయం పూట నిద్ర లేచేసరికి మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, బాడీ అంతా పట్టేసినట్టు వాతంగా బీగిసిపోయినట్టు ఉంటుంది. ఇలాంటి వారికి కూడా పెరుగు బాడీలో ఇన్ఫ్లమేషన్ని కొంత నైట్ టైం తినడం వల్ల పెంచుతుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మజిల్ పెయిన్, వాతం చేసినట్టు స్టిఫ్గా అనిపించటం అనేది కూడా సహజంగా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారన్నమాట. కాబట్టి ఈ ఉదయం పూట వాతం చేసినట్టు ఒళ్ళు నొప్పులుగా పట్టేసినట్టు ఉండేవారు కూడా నైట్ టైం పెరుగు తినకుండా వాళ్ళ కప్పు మజ్జిగ వాడుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాంటి ఇబ్బందులు లేని వారు పెరుగుని రాత్రిపూట ఆహారంలో తీసుకోవటం వల్ల దోషమేమీ లేదు. మనకి ఈ రోజుల్లో ఉండలేదు ముగ్గురు నలుగురు, మనం తినేది అన్నం మజ్జిగ అన్నంలో పెరుగన్నంలో ఇంత, పూర్వం రోజులు ఇంత అన్నం తినేవారు. మరి అంత అన్నానికి పెరుగంటే ఇంత పోయాలి, అందరికీ ఇంత పెరుగు ఉండదు కాబట్టి అలా మజ్జిగ పోసేవారు. ఈ రోజుల్లో ఇట్లాంటి సమస్యలు లేని వారు డిన్నర్లో కప్పు పెరుగు వాడుకోండి, ఏమీ కాదు. ఎవరైతే పండ్లు తింటారో, న్యాచురల్ ఫుడ్స్ తింటారో డిన్నర్లో ఉడికిని ముట్టుకోకుండా, అలాంటి వారు పెరుగు జోలికి అసలు వెళ్ళక్కర్లేదు, వాడు మానేస్తే మంచిది. మామిడి పళ్ళు తిన్నా వేడి చేయదు కాబట్టి మరి వేడి చేస్తుందని ఫీలింగ్తో పెరుగు వాడతారు, అట్లా వద్దు, ఒట్టిగా మామిడి పళ్ళు తినండి. మనం నీళ్లు తాగుతుంటే వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఇట్లా డిన్నర్లో పెరుగు వీళ్ళ మాని మిగతా వారు వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.